హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యాక్సిస్ న్యూ క్రెడిట్ కార్డ్కి వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డులు అత్యంత డిమాండ్ ఉన్న ఆర్థిక సాధనాల్లో ఒకటిగా మారాయి. అయితే మీరు విద్యార్థి అయితే లేదా మీ కెరీర్ ప్రారంభ దశలో ఉంటే క్రెడిట్ కార్డ్ పొందడం సవాలుగా ఉంటుంది. చాలామందికి వారి కెరీర్ ప్రారంభంలో లోన్ తీసుకోవడానికి తగిన ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఉండదు. ఇక ఫ్రెండ్స్, అయితే ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా క్రెడిట్ కార్డ్ పొందడం అసాధ్యం కాదు. ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీ క్రెడిట్ కార్డ్ని ఎలా పొందవచ్చో తెలుసుకోండి. సో ఇప్పుడు చూసినట్లయితే ఫ్రెండ్స్, సో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్. ఇక ఫ్రెండ్స్, ఇది ఒక ఫర్మోస్ట్ స్టెప్ అని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డ్ లేదా ఏదైనా బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందడానికి ఇది ఫస్ట్ స్టెప్ అని చెప్పవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఒక బ్యాంక్ ఖాతా కలిగి ఉంటే మీరు సంబంధిత బ్యాంక్ నుండే క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రమాణాలు, సో అర్హత ప్రమాణాలను మీరు కంపల్సరిగా, సో ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు కంపల్సరిగా ఫాలో అయితే అవ్వాలి. మీకు ఇన్కమ్ ప్రూఫ్ లేనప్పటికీ మీరు ఇప్పటికీ ఇతర అర్హత ప్రమాణాలు పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మీరు ఒక్క కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ జీతం స్లిప్, అంటే శాలరీ స్లిప్ లేదా ఇతర ఆదాయ రుజువు లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, కో అప్లికెంట్ని మీరు చేర్చండి. మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న కో సైనర్ను కూడా మీరు చేర్చుకోండి. ఇక మంచి క్రెడిట్ స్కోర్ను కలిగి ఉండండి. ఇక మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం సానుకూల ఆర్థిక మరియు క్రెడిట్ ప్రవర్తనను చూపుతుంది. ఇక ఫ్రెండ్స్, బిల్స్, మీ ఆదాయ రుజువు అంటే శాలరీ ప్రూఫ్ లేనప్పటికీ, మీ బ్యాంకు ఖాతాలోని రసీదులు లేనప్పటికీ ఆదాయ ధృవీకరణగా పనిచేస్తాయి. అంటే ఫ్రెండ్స్, మీకు శాలరీ స్లిప్ లేదా శాలరీ ప్రూఫ్ లేనప్పటికీ మీ బ్యాంక్ యొక్క బిల్స్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ అనేవి ఆదాయ ధృవీకరణగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఫ్రీలాన్స్ గిగ్లు జనాదరణ పొందాయి మరియు ఇది ఆదాయ ప్రవాహాన్ని కూడా చూపుతుంది. ఇక ఫ్రెండ్స్, చాలామంది విద్యార్థులు తమ ఖర్చులకు మద్దతుగా ఫ్రీలాన్స్ ఉద్యోగాలను చేపట్టారు. ఇది ఫ్రీలాన్సర్లు మరియు వ్యవస్థాపకులకు కూడా క్రెడిట్ కార్డులకు అర్హత సాధించడంలో మీకు సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు శాలరీ ప్రూఫ్ లేకుండా మీరు ఇటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫాలో అవ్వటం వల్ల మీరు ఈజీగా అప్లై అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము.